కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 12 మంగళవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం, వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అధికారుల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త అవకాశాలు అందివస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయి. వృషభం, ఆదాయం ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సొంత పనులు పూర్తి చేసుకుంటారు. మీ డబ్బు మీకు అందుతుంది. ఆర్థిక సర్దుబాట్లు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొత్త వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఆఫర్లు అంచి వస్తాయి. మిథునం, ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని కీలక వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటకం, వ్యాపారాభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వృత్తి వ్యాపారాలలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం కూడా. కొన్ని ముఖ్యమైన బయటి వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు 1-2 అవకాశాలు అందివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహం, వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఈ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యక్తిగత సమస్యలు నిదానంగా సర్దుకుంటాయి. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు మీద పడతాయి. కన్య, ఏ రంగానికి చెందిన వారికైనా సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు అందివస్తాయి. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా పనిచేసి శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. సభా కార్యక్రమానికి ప్లాన్లు చేస్తారు. బంధువులను కలుపుకుంటారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తుల, రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ కృషికి మీ నిబద్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర రంగాల వారికి సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చికం, అన్ని రంగాలకు చెందిన వారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ధనస్సు, ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో సుందరణ్యాలు కలిసి వస్తాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1-2 కుటుంబ సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. మకరం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది, కానీ ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది. చేపట్టిన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుంభం, అనుకోకుండా 1-2 శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన శుభ సూచనలు కనిపిస్తాయి. వ్యవహార జయానికి కార్యసిద్ధికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మీనం, సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి. జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాల్లోనూ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందులు ఏమీ ఉండవు.
ఉండకపోవచ్చు.